Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam March 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ని భారతదేశానికి తిరిగి అప్పగించిన పాకిస్తాన్. సో ఇటీవల మనం చూసినట్లయితే ఫిబ్రవరి 14, 2019న మన భారతదేశంలోని ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా వద్ద ఈ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడడం జరిగింది. సో ఈ దాడిలో మన భారతదేశానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపుగా 40 మంది మరణించడం జరిగింది. సో దీనికి ప్రతీకారంగా మన భారత వాయుసేన ఈ పాకిస్తాన్లోని ఈ బాలాకోట్ వద్ద ఉన్న ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ కేంద్రం ఏదైతే ఉందో దీని మీద అటాక్ చేయడం జరిగింది. సో ఈ అటాక్లో మన భారత వాయుసేన వింగ్ కమాండర్ అయిన అభినందన్ ఈ పాకిస్తాన్లో చిక్కుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇతన్ని ఈ పాకిస్తాన్ తిరిగి మన భారతదేశానికి నిన్న అప్పగించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ని భారతదేశానికి పాకిస్తాన్ తిరిగి ఎక్కడ అప్పగించింది. సో ఈ ప్రదేశం పేరు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది అప్పగించిన ప్రదేశం వాఘా సరిహద్దు. ఈ వాఘా సరిహద్దు వద్ద ఈ అభినందన్ని భారతదేశానికి ఈ పాకిస్తాన్ తిరిగి అప్పగించడం జరిగింది. ఇతని యొక్క పూర్తి పేరు అభినందన్ వర్ధమాన్. ఇతను భారత వాయుసేన వింగ్ కమాండర్. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను ప్రయాణిస్తున్న ఆ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి MiG-21 Bison. సో ఇది పేలిపోవడంతో ఇక్కడ పారాచూట్ సహాయంతో ఇతను కిందకి దూకి వేయడం జరిగింది. సో ఆ దూకి వేసినప్పుడు ఇతను పాకిస్తాన్లో చిక్కుకోవడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు తిరిగి ఇతన్ని మన భారతదేశానికి అప్పగించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, పాకిస్తాన్ తిరిగి ఇతన్ని ఎక్కడ అప్పగించింది. ఈ ప్రదేశం పేరు మనకి చాలా ఇంపార్టెంట్, వాఘా సరిహద్దు. అలాగే ఇతను ఏ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పేలిపోయింది, MiG-21 Bison. అలాగే ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ని ఇప్పుడు ఈ పాకిస్తాన్ తిరిగి మన భారతదేశానికి అప్పగించడం జరిగింది. సో ఇవి దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా రవ్నీత్ గిల్ ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా రవ్నీత్ గిల్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ ఎస్ బ్యాంక్ అనేది మన భారతదేశంలోనే 4వ అతిపెద్ద బ్యాంకు. దీన్ని 2004వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకు. దీన్ని స్థాపించింది రాణా కపూర్ అలాగే అశోక్ కపూర్. వీరిద్దరు కూడా ఈ ఎస్ బ్యాంక్ని 2004వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రహ్మదత్. ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ రవినీత్ గిల్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్ బ్యాంక్ అనేది మన భారతదేశంలో 8వ అతిపెద్ద బ్యాంకు, 4వ అతిపెద్ద బ్యాంకు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. దీని యొక్క ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు, బ్రహ్మదత్. దీని యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ రవినీత్ గిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి వ్యూమామా మీకోసం ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు తెలుగు మీడియంలో ఉంటాయి. దీంట్లో మొత్తం 27 ఎగ్జామ్స్ ఉంటాయి. 27 ఎగ్జామ్స్లో 2150 ప్రశ్నలు ఉంటాయి. అలాగే దీంట్లో గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. దీంట్లో మొత్తం 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ 10 గ్రాండ్ టెస్ట్లో మీకు 1500 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీమా కండక్ట్ చేస్తున్న ఈ గ్రూప్ 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని కనుక అటెంప్ట్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి కనుక మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము దీనికి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మీరు vyoma.net వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా ఈ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి వీడిని రాసుకోవచ్చు. అలాగే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి ఈ వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ సాధించిన స్టూడెంట్స్ వీరంతా కూడా. సో వీరంతా కూడా ఇటీవల ఈ వ్యూమా కండక్ట్ చేస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఆన్లైన్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి సక్సెస్ సాధించిన స్టూడెంట్స్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సిద్ధార్థ మిశ్రా నియమితులవడం జరిగింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు, సిద్ధార్థ్ మిశ్రా. ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది మందుగుండు సామగ్రి మరియు క్షిపణి వ్యవస్థ తయారీదారు సంస్థ. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, మన భారతదేశం యొక్క ప్రభుత్వ రంగ సంస్థ ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క సారథ్యంలో పనిచేస్తుంది,
భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సారథ్యంలో ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది పనిచేస్తుంది. ప్రస్తుతం భారత రక్షణ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ని 1970వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది మన భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ యొక్క సారథ్యంలో పనిచేస్తుంటుంది? రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సారథ్యంలో ఇది పనిచేస్తుంది. సో దీని యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సిద్ధార్థ మిశ్రా నియమితులవ్వడం జరిగింది. 2019 మరియు 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% నమోదయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ ఇటీవల తెలపడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ 2019 అలాగే 2020 ఈ 2 సంవత్సరాల్లో 7.3% చొప్పున ఈ వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ ఇటీవల అంచనా వేసి తెలపడం జరిగింది. ఈ మూడీస్ రేటింగ్ ఏజెన్సీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంటుంది. దీని యొక్క ప్రస్తుత సీఈఓ రేమండ్ డబ్ల్యూ మెక్డేనియల్ జూనియర్. మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నీలో తెలుగు బాక్సర్ లలిత ప్రసాద్ 52 కేజీల విభాగంలో రజత పథకం సాధించడం జరిగింది. ఈ మాక్రాన్ కప్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది? ఇరాన్లోని చబహార్లో జరుగుతుంది. సో దీంట్లో మన తెలుగు బాక్సర్ అయిన లలిత ప్రసాద్ 52 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించడం జరిగింది. అలాగే ఈ ఇరాన్లోని చబహార్లో జరుగుతున్న ఈ మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో జాతీయ ఛాంపియన్ మన భారతదేశం యొక్క జాతీయ ఛాంపియన్ దీపక్ సింగ్ 49 కేజీల విభాగంలో పసిడి పథకాన్ని పొందడం జరిగింది. 2 లైన్ల ముంబై మెట్రో రైల్ సిస్టమ్ కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మరియు భారత ప్రభుత్వం మొత్తం $926 బిలియన్ రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. 2 లైన్ల ముంబై మెట్రో రైల్ సిస్టమ్ కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు భారత ప్రభుత్వం ఎంత రుణ ఒప్పందం పైన ఇటీవల సంతకం చేశాయి? $926 మిలియన్ రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీన్ని 1966 డిసెంబర్ 19 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంటుంది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి తాకిహికో నకావో. ఇతను ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 9వ ప్రెసిడెంట్. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఇతను జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 67 దేశాలు ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, తాకిహికో నకావో. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఇతను. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 8వ ప్రెసిడెంట్, 9వ ప్రెసిడెంట్. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా చేరిన అజయ్ నారాయణ్ ఝా. అజయ్ నారాయణ్ ఝా ఇటీవల ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సభ్యుడిగా చేరడం జరిగింది. సో 15వ ఆర్థిక సంఘం, ఈ ఆర్థిక సంఘం గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280లో పొందుపరచడం జరిగింది. సో దీనిలో భాగంగా 2017 నవంబర్ 27 15వ ఆర్థిక సంఘాన్ని మన భారత రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? నందకిషోర్ సింగ్, ఎన్కే సింగ్ ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? వైవి రెడ్డి. ఈ 15వ ఆర్థిక సంఘం ప్రస్తుతం ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసి శ్రీ ఏఎన్ ఝా అలాగే అశోక్ లహిరి, అనూప్ సింగ్. వీరు ముగ్గురు కూడా ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క ప్రస్తుతం ఫుల్ టైం మెంబర్స్. సో దీనిలో ప్రస్తుతం పార్ట్ టైం మెంబర్ వచ్చేసి రమేష్ చంద్. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క ప్రస్తుత సెక్రటరీ అరవింద్ మెహతా. శివసాగర్ జిల్లాలో 70 మెగావాట్ల సౌర పార్కుకి శంకుస్థాపన చేసిన అస్సాం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన సర్బానంద సోనోవాల్ ఈ అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ జిల్లాలో 70 మెగావాట్ల సౌర పార్కుకి ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని దిస్పూర్. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ జగదీష్ ముఖి. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? సర్బానంద సోనోవాల్. ఈ అస్సాం రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ. దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 126 సీట్లు. అలాగే ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్,
పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాలు ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అలాగే అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్. ఈ రెండు దేశాలు కూడా ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. అస్సాం రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య మొత్తం 14 సీట్లు, అలాగే రాజ్యసభ సీట్ల సంఖ్య వచ్చేసి 7. ఈ గౌహతి హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఏఎస్ బొప్పన్న. ఏఎస్ బొప్పన్న ఈ అస్సాం రాష్ట్రంను గౌహతి హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి. జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. ఈ జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ ఈ ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలకి దీనికి ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇటీవల 5 ఏళ్ల పాటు నిషేధం విధించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల భారత ప్రభుత్వం నిషేధం విధించింది ఈ క్రింది వాణిలో ఏమిటి. సో జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్, సో దీని మీద 8 సంవత్సరాలు భారత ప్రభుత్వం నిషేధం విధించింది, 5 సంవత్సరాలు దీని మీద నిషేధం విధించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.